కార్మిక ఆశా కిరణం కాక సేవలను స్మరించుకున్నారు అన్ని పార్టీల నేతలు. రవీంద్ర భారతిలో జరిగిన ఆయన సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా అధికారికంగా కాక జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ ప్రియతమ నేత వెంకటస్వామితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి సంస్మరణ సభ జరిగింది. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు ఈ సంస్మరణ సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో కాకా సేవలను కొనియాడారు కేసీఆర్. తెలంగాణ జాతి సంపద కాకా అని చెప్పిన సీఎం ప్రతి ఏటా ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. అటు కాకా మెమోరియల్ భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఒక మంచి మెమోరియల్, అద్భుతమైనటువంటి మెమోరియల్ చిరస్థాయిగా ఉండే విధంగా హైదరాబాద్లోని ప్రముఖ స్థలంలో నిర్మించి వారి జీవితం, వారి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు అందులో చిరస్థాయిగా ఉండేటట్టు తాడిత పీడిత ప్రజల కోసం వెంకటస్వామి గారు పడ్డ తపనను అక్కడ ఒక మంచి లైబ్రరీ, ఒక ఫోటో గ్యాలరీ అన్నీ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరంగా వెంకటస్వామి గారి జయంతిని వర్ధంతిని నిర్వహించే విధంగా. కాకా మరణం దళితులకు తీరని నష్టమన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కార్మికుల కోసం పెన్షన్ పథకం ప్రవేశపెట్టిన ఘనత కాకాకే దక్కిందన్నారు. వెంకటస్వామితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, కార్మికుల పక్షపాతిగా ఒక పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. వారు పెన్షన్ని దాదాపుగా ఒక 200-300 రూపాయల దాకా తీసుకొచ్చారు. వెంకటస్వామి గారి యొక్క ఉన్నటువంటి ఒక కంట్రిబ్యూషన్ అందులో చాలా ఎంతో గొప్పదని. అట్టడుగు కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు వెంకటస్వామి అన్నారు కాంగ్రెస్ నేతలు. ఆయన జన్మదినాన్ని వేడుకగా నిర్వహించుకోవాలని సూచించారు. మంత్రిగా ఆయన ఎన్నో సంస్మరణలు తెచ్చారని గుర్తు చేసుకున్నారు. వెంకటస్వామి గారి జీవితాన్ని మరొక వేడుకగా జరుపుకోవాలి. 65 సంవత్సరాల రాజకీయ ప్రస్థానికుడైన, ప్రజా జీవితమే ఒక పాఠశాలగా ఎంచి ఎదిగిన వ్యక్తి, అట్టడుగు కుటుంబంలో పుట్టి కేంద్ర కేబినెట్ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీకి తరఫ్ సే ఆజ్ ఏ సభామే లేట్ శ్రీ వెంకట్ స్వామి గారుజీకి ప్రతి माननीय अध्यक्ष उपाध्यक्ष की तरफ से श्रद्धा सुमन देता हूँ. जी वेंकट स्वामी गारू जी की जो अधूरा काम है उनको पूर्ण करने के लिए उनको मनोबल मिले. दलित अभिवृद्धि की काका एन्नो सेवलु चेसारनि चेप्पारु सीपीआई जातीय कार्यदर्शी सुर्वरम सुधाकर रेड्डी. నాటికాల నేతల్లో వెంకటస్వామి మేటి అన్నారు. అవసరం కోసం వెళ్లిన వారిని నేనున్నానంటూ ఆదుకునేవారన్నారు. కార్మిక వర్గం పట్ల, పేద దళిత వర్గాల పట్ల వారి నిబద్ధత గురించి వివరణ చేశారు. కార్మికుల పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి అనుబంధానికి, వారి రాజకీయ నిజాయితీకి గుర్తుగా నేను భావిస్తాను. ఎక్కడున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది అత్యంత కీలకమైనటువంటి విషయం. టీజేఎస్సి చైర్మన్ కోదండరాంతో పాటు కవి, గాయకుడు గద్దర్ కాకా సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంతో పాటు కార్మిక లోకానికి ఆయన ఎంతో సేవ చేశారని చెప్పారు. ఆయన రాజకీయాలను చూసిన పద్ధతి వేరు. ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాటం కొనసాగిస్తూ ఆ ప్రజల పక్షాన్ని నిలబడి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి వాడు. ఇవాళటి సందర్భంలో తప్పకుండా గుర్తు చేసుకోవలసిన అంశం మరొకటి ఉంది. పట్టణాల అభివృద్ధి అంటే సుందర నందనవనాల నిర్మాణం తప్ప పేద ప్రజలు గుర్తుకు రావటం లేదు. కానీ వెంకటస్వామి గారి దృష్టిలో నగరాల అభివృద్ధి అంటే అది పేద ప్రజల యొక్క వికాసం అనే ఆలోచనతో ఆయన పనిచేసినటువంటి వాడు. పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు కాకా కుమారుడు మాజీ ఎంపీ వివేక్. అన్ని పార్టీలకి చెందిన వాళ్ళందరూ కూడా
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మా నాన్నగారి స్నేహితులు నేనందరికీ మీ అందరికీ మా అన్న తరపున నా తరపున మా కుటుంబ సభ్యుల తరపున మేమందరం కూడా వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ కాకా చూపిన మార్గాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తామన్నారు వివేక్.